నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండటంతో ఇన్కంటాక్స్ రిటర్న్స్ తేదీని పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 సంవత్సరానికి రిటర్న్స్ ఫైల్ చేసే గడువును 31 మార్చి 2020 నుంచి 30 జూన్ 2020 వరకు పొడిగించారు. ఇందుకు గాను ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదన్నారు. ఆదాయపు పన్ను, కస్టమ్స్, దివాలా కోడ్ సంబంధిత అంశాలు, బ్యాంకుకు సంబంధించిన ఫిర్యాదులు, ఫిషరీస్ వంటి అంశాలపై త్వరలో కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలిపారు. ఆలస్యంగా చేసే చెల్లింపుల కోసం వడ్డీ రేటును 12% నుంచి 9% తగ్గించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇక ఆధార్తో పాన్ కార్డును లింక్ చేసే గడువును కూడా 31 మార్చి 2020 నుంచి 30 జూన్ 2020 వరకు పొడిగించనున్నట్టు తెలిపారు. అలాగే ఆలస్యమైన టీడీఎస్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించనున్నట్టు చెప్పారు. ఇక 3 మార్చి 2020కు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ దాఖలకు కూడా చివరి గడువును 20 జూన్ 2020 వరకు పొడిగించారు. 5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ దాటని కంపెనీలకు ఎలాంటి వడ్డీలు, పెనాల్టీలు, ఆలస్యపు రుసుములు ఉండవని స్పష్టం చేశారు. అంతేకాదు అలాంటి కంపెనీలకు వడ్డీ రేటును 9% తగ్గిస్తున్నట్టు చెప్పారు. పరోక్ష పన్ను విధానంలో వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన సబ్కా విశ్వాస్ పథకం కింద చెల్లింపు తేదీని 2020 జూన్ 30 వరకు పొడిగించినట్టు ప్రకటించారు. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించట్లేదని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో త్వరలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే ఉద్దేశం లేదన్నారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన బోర్డు సమావేశాలన్నింటికీ 60 రోజుల పాటు సడలిస్తున్నట్టు చెప్పారు. అయితే 2019-20 సంవత్సరానికి బోర్డు సమావేశం నిర్వహించి ఉండకపోతే దాన్ని ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. 2019-20 వర్తించే కంపెనీల ఆడిటర్ రిపోర్టు ఆర్డర్ 2020-2021 మారుస్తున్నట్టు తెలిపారు. కొత్త సంస్థలు 6 నెలల్లోపు డిక్లరేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, కానీ రిటర్న్స్ దాఖలకు ప్రభుత్వం అదనంగా మరో 6 నెలలు గడువు ఇస్తోందని ప్రకటించారు. ఇదే పరిస్థితి మరో 6 నెలలు కొనసాగితే దివాలా మరియు దివాలా కోడ్ చట్టంలోని సెక్షన్ 7, 9, 10 తొలగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రాబోయే 3 నెలలకు డెబిట్ కార్డు హోల్డర్స్ ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని తెలిపారు. అంతేకాదు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు కూడా ఉండవన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకే ఈ చర్యలు అని నిర్మలా సీతారామన్ తెలిపారు.